నిన్న ఈ తుక్కు తుక్కు సెక్షన్లన్నీ 15 సంవత్సరాల సెక్షన్లన్నీ కక్ష సాధింపు కోసం పెట్టారన్న సంగతి చంటి పిల్లోడికి కూడా అప్పుడే మాటలు నచ్చిన పిల్లోడికి కూడా ఇది చేసింది తండ్రి ఇది దంగదు అని చెప్పి రేంజ్లో మరి తెలిసే విధంగా ఈ చెత్త చెత్త కేసులు పెడితే సులోచన దేవి గారికి ఆ మాత్రం తెలియదు అనుకున్నారా చవటల్లారా మరి ఆవిడ చెప్పారు మొన్ననే ఏ సెక్షన్ పడితే ఆ సెక్షన్ చూసేసి తోసేయండి అనుకుంటున్నారు మొన్న నాయుడు గారు కేసులో వేసిన పిల్లలు ఈ రకంగా ఆర్డర్ వచ్చిందని చెప్పి న్యాయవాదులు చెప్పడం జరిగింది మరి దాన్ని కూడా మ్యాజిస్ట్రేట్ గారు స్టడీ చేసి మరి ఎంత ప్రలోభ పెట్టినప్పటికీ ఆ ఇష్యూలో బెయిల్ ఇమీడియట్ గా శాంక్షన్ చేయటం అలాగే బెయిల్ శాంక్షన్ చేయటమే కాకుండా ఒక పూచీకత్తు ఇవ్వడానికి కూడా ఒక వారం రోజులు సమయం ఇవ్వటం అనేది లేదంటే ఈ గ్యాప్ లో ఆ బెయిల్ తెచ్చుకునే గ్యాప్ లో మా వాళ్ళు మా ఎవరు ఏం చేస్తారో తెలీదు ఎందుకంటే నేను పడున్నాను కాబట్టి చెప్తున్నా సరే అది ఏం చేయలేదని చెప్తారు అది వేరే విషయం అది ఫ్యూచర్ లో తేలిపోతుంది అసలు విషయం బట్ డెఫినెట్ గా ఆ న్యాయమూర్తి గారికి కూడా నా వయసు 60 సమర్పిస్తాను ఆవిడ చాలా చిన్నవాడు అయింటారు మేజిస్ట్రేట్ అంటే అయినప్పటికీ కూడా వయసులో చిన్నవారు అయినప్పటికీ కూడా చిన్నవారు కాబట్టి నేను వారికి నా శుభాలు వందనాలు తెలియజేసుకుంటాను ఈ గూండాల అంటే ఈ చెత్త కేసులు పెడుతున్న ఈ వ్యవస్థల మధ్యన పడిపోతున్న న్యాయ విలువలను పరిరక్షించడానికి తెల్లవారుజామున వరకు కూడా మెలకువగా ఉండి న్యాయాన్ని పరిరక్షించిన ఆ న్యాయ దేవతకు నా నమస్కారాలు ఇంకా చాలా సార్లు పిచ్చాశారేయాలని చెప్పి చూస్తున్నారు అసలు ఏదైతే ప్యారలల్గా ఈ ప్యారలల్ ఎఫ్ఐఆర్ సిస్టమ్ ఒకటి పెట్టారు ఈ మధ్యన మా వాళ్ళు ఒకే తారీఖు ఎప్పుడు కూడా మండలగిరి ఏరియాలో పిటిషన్ పెట్టడానికి కాగితం కాలంతో సిద్ధంగా ఉండే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏ కాగితం పెట్టినా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా కేసు పెడతానికి సిద్ధంగా ఉండే ఈవి సునీల్ కుమార్ గారు వీళ్ళకి డైరెక్షన్ ఇచ్చే సకల శాఖ మంత్రి సత్యవ రామకృష్ణారెడ్డి గారు వీరందరినీ కక్షా కాత్పన్యాలతో నడిపించే యువజన స్వామి తరఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడుగూరి సంజయ్జీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నలుగురు సరే మమ్మల్ని ఏదో దుష్ట చతుష్టాయమన్నారు అలాంటి పదాలు నేను మాట్లాడను మళ్ళీ ఆ నలుగురే అని నేను అంటాను ఆ నలుగురు ఒక ఎఫ్ఐఆర్ కట్టించి ఆ ఎఫ్ఐఆర్ను కూడా చాలా సీక్రెట్గా ఉంచాలని చెప్పి ట్రై చేశారు సీక్రెట్గా ఉంచి ఆ ఎఫ్ఐఆర్ వెలుగులో రాకముందే కొన్ని అరెస్టులు చేయాలని ప్లాన్ చేసినట్టుగా తెలిసింది ఆ ఎఫ్ఐఆర్ కూడా రేపు మాకు వాళ్ళు క్రాష్ కంట్రోల్ వేస్తే ఈ కక్షకు కార్పణ్యాలతోటే ఈ ప్రభుత్వం రన్ అవుతుంది అనేది సుస్పష్టం కాబట్టి అది కూడా ఆ ఎఫ్ఐఆర్నే క్రాష్ చేస్తారని నా ప్రగాఢ విశ్వాసం కనీసం ఆ ఎఫ్ఐఆర్ కొట్టేసిన తర్వాత అయినా ఏదో రకంగా జైల్లో ఇబ్బంది పెట్టాలనుకున్నాను కుదరలేదు అది కూడా కొట్టేస్తారు అది కొట్టేసిన తర్వాత అయినా బుద్ధి తెచ్చుకుని మనం అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేద్దాం వేరే విషయాల మీద ఈ కక్షల కార్పణ్యాల మీద ఫోకస్ తగ్గిద్దాం అని మా ముఖ్యమంత్రి గారికి సకల శాఖ మంత్రి గారికి గిరిధర్ రెడ్డి ఆరుగురు గిరిధర్ రెడ్డి అని ఒక నారాయణ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ కి ఆ మెసేజ్ రా